हाय फ्रेंड्स, वेलकम टू मै चैनल हैप्पी फूडीज। ईरोजु मनम चेयबोये रेसीपी आलू मटर कर्री। ई कर्री एंतो टेस्टीगा स्पाइसीगा चाला टेस्टीगा उंटुंदी। मरी इदी एला चेयालो इप्पुडु मनम चूद्दामु। स्टव ऑन चेसुकोनी ओक कड़ाई पेट्टुकोनी इंदुलो 2 टेबल स्पून आयिल वेसुकोवाली। आ तर्वात 1/2 टी स्पून जीलकर्र, अलागे ఒక చిన్న దాల్చిన ముక్క, ఒక ఇలాచి, రెండు లవంగాలు వేసుకోవాలి। అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇవి కలుపుతూ లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత నూనెలోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి। ఇలా పసుపు నూనెలో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది। ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ కాస్త ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ వటానా తీసుకున్నాను 1 కప్పు వరకు, అలాగే 3 బంగాళ దుంపలు కచ్చవి తీసుకున్నాను। అంటే ఉడికించకుండానే వేసుకోవాలి, ఉడికించకుండానే పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి। ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూద్దాము। చూడండి, ఈ వటానా ఆలూ అన్నవి చక్కగా ఉడికిపోయాయి, అంటే ఫ్రై అయిపోయాయి। తర్వాత 2 టొమాటోలని ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి। చాపర్ లేకపోతే మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు। ఈ టొమాటో వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఈ టొమాటోని చక్కగా మగ్గనివ్వాలి। ఇప్పుడు 1 నిమిషం తర్వాత చూద్దాము। చూడండి, మసాలాలన్నీ చక్కగా ఉడికిపోయాయి। ఒకసారి అంతా కలిపేసుకుందాము। ఇప్పుడు కర్రీ ఉడకడానికి 1 గ్లాసెడ్ వరకు నీళ్లు వేసుకోవాలి, ఎందుకంటే ఆలూ వటానా మనము కచ్చవి వేసుకున్నాం కాబట్టి అవి మెత్తగా ఉడకడానికి। ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకున్నాను। ఆ తర్వాత 2 పచ్చి మిర్చిలు ఇలా కట్ చేసి పై నుంచి వేసి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 నిమిషాల వరకు చక్కగా ఉడకనివ్వాలి। చూడండి, మీకు మధ్యలో ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను, ఇవి చక్కగా ఉడుకుతున్నాయి కదూ, అలాగే లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। ఇప్పుడు మూత తీసి చూద్దాము। ఇక నేను 5 నుంచి 6 7 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉడికించాను, ఇవి చక్కగా ఉడికిపోయాయి। లాస్ట్ లో 1 నిమిషం ముందు, అంటే మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా కసూరి మెత్తిని చేతిలో తీసుకొని క్రష్ చేసి వేసుకోవాలి। कसूरी मेथी वेयडम वल्ला करी अन्नदी टेस्ट चाला बागुंटुंदी, अंदुकनी कसूरी मेथी तप्पकुंडा वेयाली। इप्पुडु पै नुंची कोत्तिमीर कट चेसी वेसुकोवाली, ओकसारी अंता कलिपेसुकोवाली। चूडंडी, इक्कड़ा करी उडिकिंदो लेदो चूपिस्तानु, चूस्तुन्नारु कदू चक्कगा उडिकिपोयिंदी। इप्पुडु मूत पेट्टेसुकोनी 1 निमिषं तर्वात स्टव आफ् चेसुकोवाली। ఆ తర్వాత మనము ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము। ఫైనల్లీ ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా టేస్టీగా ఆలూ మటర్ కర్రీ రెడీ అయిపోయింది। ఈ ఆలూ మటర్ కర్రీని ఈ విధంగా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు। ఈ ఆలూ మటర్ కర్రీని రైస్ తో గాని, చపాతి లేదా నాన్ పుల్కా ఇలా ఏదైనా సరే తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే పిల్లలకి టిఫిన్ లో కూడా మనము చపాతీతో పెట్టి ఇవ్వొచ్చు। మరి ఈ రోజు రెసిపీ మీకు నచ్చిందా? మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।